అందరికీ నమస్కారం మన ఇంట్లో ఎవరైనా ముసలివారు కొంచెం పెద్ద వయసు వారు ఉంటూ ఉంటారు ముసలితనంలో మతిమరుపు అనేది సహజంగా అందరిలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు వరకు మన ఇంట్లో పెద్దలకి మతిమరుపు లేదు అయితే మనకీ లేదు మనం పెద్ద వయసు వారమైతే మరి భవిష్యత్తులో మతిమరుపు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి కొంచెం ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఆలోచించబోతున్నాం ముఖ్యంగా బ్రెయిన్ సెల్స్ అనేవి ఒకసారి మనకు చిన్నప్పుడు రెండేళ్ళు మూడేళ్లలో డెవలప్ అయిన బ్రెయిన్ సెల్స్ జీవితకాలం అయ్యే ఉంటాయి నూట యాభై సంవత్సరాలు వాటి లైఫ్ అందుకని ఏజ్ పెరిగే కొద్దీ వాటికి కూడా వయసు తగ్గే కొద్దీ అంటే కొంచెం వీక్ అవ్వటం అనేది సహజంగా ఉంటుంది కానీ మీరు అందిస్తే వీక్ అవ్వవు పోషకాలు అందిస్తే మాత్రం వీక్ అవవు అందించకపోతే ఇంకా త్వరగా తక్కువ వయసులోనే ముసల్తనానికి గురై అవి వీక్ అయిపోతాయి అందుకని మంచు నీళ్లు బాగా త్రాగాలి పెద్ద వయసు వారు యూరిన్ ఎక్కువ వస్తుందని నీళ్లు సరిగా త్రాగరు నీళ్లు త్రాగకపోతేనే బ్రెయిన్ షింక్ అవుతుంది ఎక్కువ బాగా వాటర్ కావాలి బ్రెయిన్ సెల్స్కి ఎందుకంటే లోపల ఆలోచనలకి బుర్ర హీట్ ఎక్కువ పోతుంది ఇంజిన్ తిరిగేటప్పుడు వేడెక్కుతుంది రేడియేటర్లో నీళ్ళు ఇంజిన్కి కూలింగ్ ఇచ్చినట్టు మన ఇంజిన్ ఇది అని కంట్రోలింగ్ సిస్టమ్ మొత్తం ఇది అందుకని కంప్యూటర్స్లో కూడా వేడెక్కకుండా చూడండి దానికి ఒక ఫ్యాన్ పెట్టి గాలి తగిలేటట్టు చేస్తుంటారు అట్లాగే దీనికి కూడా ఆ కూలింగ్ ఇచ్చేది వాటర్ నీళ్లు త్రాగకపోతే బ్రెయిన్ షింక్ అయిపోతుంది అందుకని ఇక సెల్స్ అన్నీ సరిగా పనిచేయి ముడుచుకుపోతాయి అనమాట అందుకని ఆలోచన శక్తి తగ్గిపోతుంది మతిమరుపు వచ్చేస్తుంది కనీసం మూడు లీటర్లు మూడున్నర లీటర్లు ముసలివారైనా త్రాగాలి రోజులో గుర్తుపెట్టుకోండి అందరికీ నీళ్లు త్రాగే టెక్నిక్ నేను చెప్పే పద్ధతిలో మీకు తెలుసు కాబట్టి అలా అలవాటు చేయండి ఫస్ట్ ఇది చేయండి రెండోది మెదడ కణాలు చురుగ్గా ఎప్పుడు పనిచేయాలంటే సూక్ష్మ పోషకాలు బాగా కావాలి వాటికి ఇతర భాగాల్లో కణజాలం అంతా కూడా చనిపోతే వాటి ప్లేస్లో కొత్తవి పుడుతుంటాయండి బ్రతికినన్నాళ్ళు పుట్టిన కణం ఎవ్వనంగా ఉంటుంది కాబట్టి కొంచెం అంది అందపోయినా సరే అది బలంగా పనిచేస్తుందండి కానీ బ్రెయిన్ సెల్స్ మాత్రం ఇప్పుడుకి మీరు డెబ్భై ఏళ్ళు అనుకోండి పుట్టి డెబ్భై ఏళ్ళు అయింది వాటికి ఇక జీవితకాలం అవే కదా అవి వీక్ అవ్వకూడదు కాబట్టి వాటికి సూక్ష్మ పోషకాలు అందాలంటే ముసలివారందరికీ మీ ఇంట్లో లేకపోతే పెద్దవారందరికీ కూడా రోజుకి రెండు జ్యూసులు ఇవ్వటానికి ట్రై చేయండి ముఖ్యంగా అంటే వాళ్ళు ఉప్పేసిన భోజనాలు తిన్నా మాంసాలు తింటున్నా ఇంకా ఇతర ఆహార నియమాలు మీరు చెప్పినవి ఏమి తినకపోయినా ఫాలో అవపోయినా కనీసం రెండు జ్యూసులు చవకలో అయ్యే జ్యూస్ అంటే వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా దోసకాయలు వేసి ఉదయం పూట జ్యూస్ ఇవ్వచ్చు తేని కొంచెం నిమ్మరసం కలిపి అట్ల ఇవ్వండి చక్కగా మంచి పోషకాలు వెళతాయి అనమాట అలాంటివన్నీ ఒక సారీ ఈవినింగ్ ఎప్పుడైనా కాస్త బత్తాయి రసం కమల రసం లాంటిది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పెద్ద వయసు వారికి అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ చాలు ఈ రెండు జ్యూసులు ఇస్తే వాళ్ళకి మతిమరుపు రాతసులు చాలా మంచిగా పోషకాలు వెళ్తాయి బ్రెయిన్కి ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది పెద్ద వయసు వారు ఏదైనా సిక్ అయితే కోలుకోరండి ప్రాణాలు కోల్పోతుంటారు ఇప్పుడు చూడండి కరోనా వైరస్ చనిపోయేవారు ఎక్కువ మంది ముసలవారే కదా కారణం ఏంటంటే అంటే వాళ్ళ తట్టుకోవడానికి బాడీకి ఎనర్జీ లెవెల్స్ ఉండట్లేదు మంచి పోషకాలు ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది దీని ద్వారా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది మతిమరుపు రాదు ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది రెండు జ్యూసులు తాగిస్తే ముసలివారికి అంటే వైరస్ సోకిన వారికైనే కాదు కదా ఎవరికైనా ఇమ్యూనిటీ కావాలి కాబట్టి ముసలివారికి కూడా ఈ జ్యూసులు రెండు ఇప్పించండి ఇది రెండవది మంచి అలవాటుగా వాళ్ళకి చేయండి కనీసం మతిమరుపు రాకూడదంటే ఇంకోటి ముఖ్యంగా కావాల్సింది ఉందన్నమాట జింక్ బాగా కావాలి బ్రెయిన్ సెల్స్ ఆలోచన శక్తి బాగుండాలంటే మతిమరుపు రాకుండా ఉండాలంటే జింక్ అనేది అతి ముఖ్యమైన అవసరం మనకి మరి సుమారు సెవెన్ పాయింట్ సెవెన్ మిల్లీగ్రామ్స్ జింక్ మనకి ఎవరి డే కావాల్సి ఉంటుంది అనమాట అంటే మరి ఇంత జింక్ కావాలంటే మనం అన్నిటికంటే ఎక్కువగా జింక్ ఉన్న ఆహారాలు ఏంటి అని చూస్తే చాలా వాటిలో అన్నిట్లో ఉంటుంది కానీ బాగా ఎక్కువ ఉన్నదైతే గుమ్మడి గింజలండి అందుకని మీ ఇంట్లో పెద్ద వయసు వారికి గుమ్మడి గింజలు అంటే ఈ మధ్య గుమ్మడి గింజలు కూడా పైన తొక్క తీసేసి గుమ్మడి గింజలు పప్పు విడిగా అమ్ముతున్నారు కేజీ సుమారుగా నాలుగు వందలు అట్లా ఉంటుంది ఈ గుమ్మడి గింజలు వాళ్ళు నమిలి తినగలుగుతారంటే ఎనిమిది గంటలు నానపెట్టండి నానపెట్టిన గుమ్మడి గింజల్ని చక్కగా అన్ని పెట్టుకుని రోజు తినమనండి అలా వాళ్ళు తినలేకపోతున్నారంటే ఈ గుమ్మడి గింజలను గ్రైండ్ చేయండి మెత్తగా నానిన తర్వాత పేస్ట్ లాగా వాళ్ళు ఏదన్నా జావ తాగినా అందులో కలిపేసేయండి ఏదైనా పాలు తాగుతున్నా పాలల్లో కలిపేసేయండి కమ్మగా వెళ్ళిపోతుంది అనమాట ఇది ఈజీ టెక్నిక్ వాళ్ళకి రోజన్ని గుమ్మడి గింజలు వెళితే మంచిది అనమాట ఇది బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి మతిమరుపు లేకుండా కాస్త బాగా ఉపయోగపడటానికి మరి ఈ మూడు నియమాలు కాస్త ఆచరిస్తూ వీళ్ళకి మతిమరుపు రాకూడదండి ఇంకొకటి నాలుగోది లాస్ట్ విషయం కాస్త రెగ్యులర్గా ఇంట్లో ఉంటారు పెద్ద వయసు వారు కాబట్టి ఒక పావుగంట ఉదయం ప్రాణాయామం ఒక పావుగంట కాస్త పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు సాయంకాలం ప్రాణవాయువు బాగా అందించే ప్రాణాయామం చేస్తే చాలా మంచిది అనమాట అంటే బాడీలో అన్ని సెల్స్ కంటే ఎక్కువ ఆక్సిజన్ కావాల్సిన సెల్స్ బ్రెయిన్ సెల్స్ అంచేత పెద్ద వయసు వారు కదలకుండా కూర్చోవటం వల్ల కాస్త ఫ్లో తగ్గిపోతుందండి పైగా వంగి కూర్చుంటారు బజ్జులు ఉంటాయి దీంతో లంగ్స్ మీద ప్రెషర్ పడి ఇంకా గాలి తగ్గుతూ ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్లు చేయని వారికి వ్యాయామాలు చేయని వారికి పనులు చేయని వారికి ప్రాణవాయు సంచారం తగ్గిపోతుంది అంచేత కదలకుండా కూర్చుని కాస్త సూర్యనాడి ప్రాణాయామం చందనాడి ప్రాణాయామం మామూలుగా కపాలభాతి ప్రాణాయామం అన్లోం విలోమ ప్రాణయం ఇట్లాంటి మూడు నాలుగు ఉదయం సాయంకాలం పావుగంట పావుగంట చేస్తే అసలు మీరు వందేళ్ళు బ్రతకండి నూట ఇరవై ఏళ్ళు బ్రతకండి మతి మరుపు అనేది అస్సలు రాదు ఎవరికి కూడా ఇలాంటివి చక్కగా ఉపయోగపడతాయి మరి మీరు కనుక మార్చుకోగలిగితే ఇలాంటి విషయాల్లో చాలా లాభం మీ ఇంట్లో పెద్దలకు వస్తుంది మీరు పెద్ద వయసు వారైతే ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం